హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగింటి గుమగుమలు మంచి టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ రెసిపీస్ కోసం జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను మనం ఎప్పుడన్నా గుళ్ళకి వెళ్తే కనుక వేడి వేడి పొంగల్ ప్రసాదం కింద పెడుతూ ఉంటారు అంటే రెసిపీ ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అయితే ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా దాని కోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను అలాగే రెండు ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా తీసుకోండి ఇంకా పోపు కోసం ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మినప్పప్పు అర స్పూన్ మిరియాలు తీసుకోవాలి ఇంకా కొద్దిగా కరివేపాకును కూడా తీసుకోండి అలాగే జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి జీడిపప్పు కూడా ఇలా తీసుకోండి ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే ఈ బియ్యం పెసరపప్పుని రెండింటిని కలిపేసి ఒకసారి నీరు పోసి చక్కగా కడిగేసుకుని నీరు యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను అందులో ఇక్కడ నేను ఒక నాలుగైదు చెంచాల వరకు నూనెను వేశాను ఇక్కడ మీకు నచ్చినట్లయితే నెయ్యి వేసుకుని కూడా పొంగల్ రెడీ చేసుకోవచ్చు అయితే ముందుగా అందులో నేను పోపు ఇంకా జీడిపప్పు వేశానన్నమాట ఇలా ఈ రెండు వేసిన తర్వాత చక్కగా జీడిపప్పు అంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పోపులో మిరియాలు అన్ని కూడా చక్కగా వేగే వరకు వేగించుకోవాలి ఇలా అవ్వడానికి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా కలుపుకుంటే అయిపోతుంది పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసాను అలాగే కరివేపాకును కూడా వేసేయండి ఇలా ఆయిల్లో వేగుతున్నప్పుడే మిరియాల్లోని పచ్చిమిర్చిలోని మంచి కారము ఘాటు అంతా కూడా ఆయిల్తో పాటు బాగా మిక్స్ అవుతాయి ఇదే ఈ పొంగల్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది పొంగల్కి ఎప్పుడు ఈ తడక అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పోపు అంతా వేగిపోయిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు మిశ్రమం ఉంది కదా దాన్ని వేసేస్తున్నాను పొంగల్లో ఎప్పుడు కూడా బియ్యము పెసరపప్పు ప్రపోర్షన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నారంటే కనుక మంచి టేస్ట్ వస్తుంది పొంగల్లోకి పెసరపప్పుదే అసలైన ఫ్లేవర్ సో ఇట్లా హాఫ్ క్వాంటిటీలో పెసరపప్పు తీసుకున్నారంటే కనుక పొంగల్ అంతా రెడీ అయిన తర్వాత పెసరపప్పులోని కమ్మదనం కూడా పొంగల్కి చక్కగా పాడుతుంది అండ్ ఇంకా టేస్ట్ టెక్స్చర్ కూడా మనకి అదే పొంగల్ మెత్తగా ఉంటుంది కదా కొంచెం ఆ టెక్స్చర్ కూడా ఈజీగా వస్తుంది అన్నమాట అయితే ఇట్లా రైస్ ఇంకా పెసరపప్పు వేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఆయిల్లో దాన్ని వేగించి అప్పుడు అందులో నేను ఉప్పునే యాడ్ చేస్తున్నాను ఉప్పుతో పాటు ఇంకా ఇక్కడ నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ తీసుకుంటున్నాను అదేంటంటే మిరియాల పొడి ఇందాక మనం పొంగల్లో నార్మల్గా మిరియాలు వేస్తాం అట్లా వేసేసాం కానీ అలాగే దాంతోపాటు ఇట్లా కొద్దిగా మిరియాలు పొడి వేసారంటే కనుక మీకు పొంగల్ అంతా రెడీ అయిన తర్వాత ఆ మిరియాల ఫ్లేవర్ ఇంకా మంచిగా తెలుస్తూ మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట సో ఈసారి ఇలా వేసి చూసి కూడా మీరు పొంగల్ ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా వేగిపోయాయి కాబట్టి ఇందులో నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను రైస్ అండ్ పెసరపప్పు 1.5 గ్లాస్ తీసుకున్నాను కదా దీనికోసం వాటర్ని నేను దానికి 3 టైమ్స్ తీసుకుంటున్నాను అనమాట అంటే ఇక్కడ నేను 4.5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇంకా మీరు ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకున్నా కూడా పర్వాలేదు ఎందుకంటే పొంగల్ మనకి జనరల్గా మెత్తగానే ఉంటుంది కాబట్టి అండ్ మీకు ఎంత పలుచగా కావాలనుకుంటే పొంగల్ అంత వాటర్ని యాడ్ చేసుకోండి అయితే ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ని లైట్గా మరిగే వరకు ఉంచి అప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకుని చక్కగా ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు పొంగల్ని కుక్ చేసేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత ఓపెన్ చేసి చూసారంటే పొంగల్ చక్కగా ఇలా రెడీ అయిపోయి ఉంటుంది అయితే ఇది ఇంకా కొంచెం గట్టిగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే గరిటెతో ఒకసారి చక్కగా నొక్కుకుంటూ కలుపుకున్నారంటే కనుక మనకి పొంగల్ టెక్స్చర్ అయితే కొంచెం మెత్తగా ఉంటుంది కదా ఆ టెక్స్చర్ కూడా వచ్చేస్తుంది అనమాట అయితే మీకు ఇంకా పలుచగా కావాలనిపిస్తే కనుక ఇప్పుడు కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక నిమిషం 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచారంటే సరిపోతుంది ఇట్లా చేశారంటే కనుక 1:3 రేషియోలో వేశారంటే కనుక చక్కగా మనకి గుడుల్లో ప్రసాదాలు అక్కడ ఎలా సర్వ్ చేస్తారో ఆ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట అండ్ దీని మీద వేడి వేడిగా నెయ్యి వేసుకుని చక్కగా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకేంటి ఆలస్యం ఈ రెసిపీ కనుక సింపుల్గా అయిపోతుంది కాబట్టి మీరు తొందరగా ట్రై చేసి నైస్గా ఏ బ్రేక్ఫాస్ట్కో డిన్నర్కో తినాలనుకున్నా కూడా ఇది చక్కగా ట్రై చేయొచ్చు అండ్ ఇది ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ హిట్ ద లైక్ బటన్ అండ్ డూ సబ్స్క్రైబ్ బై బై